नमस्ते ओवैपो भानुडु बर्निंग भास्कर अयिपोतुंटे तेलुगु पॉलिटिक्स लो माटल मंटलु सूर्युडि प्रतापान्नि मिंचिपोतुन्नायि प्रत्यर्थि ओंटिपै चेयि पडुकुन्ना माटल देब्ब वडदेब्बनु मिंचि अब्बा अनिपिस्तोंदि మొత్తంగా పవర్ఫుల్ పంచ్లతో ప్రతిరోజును పొలిటికల్ ప్రియులకు పసందైన విందును అందిస్తున్నారు ఖద్దర్ లీడర్లు. ఇక టీడీపీ బాస్ పైన యుద్ధం అంటే సీఎం జగన్ కి దీపావళికి టపాసులు పేల్చినంత హ్యాపీ. బాబుపై వాలంటీర్ బాణంతో అటాక్కి దిగిన ఈ సీమ బిడ్డ వాలంటీర్లను మాత్రం తులసి మొక్కతో పోల్చారు. మంచి చేస్తా ఉన్న ప్రభుత్వానికి అండ్ అంబాసిడర్లే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా అన్యాయమైన రాజకీయాల మధ్య మనమంతా నిల్చొని ఉన్నాం. ఇంత మంచి చేస్తున్న మీ ప్రభుత్వం మీద పేదల ప్రభుత్వం మీద మనందరి ప్రభుత్వం మీద గిట్టని వారు తప్పులు గిట్టని వారు తప్పుడు ప్రచారాలు చేస్తూ నిందలు వేస్తే 5 కోట్ల ప్రజల ప్రతి గడప దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్పగలిగిన సత్య సారథులు సత్య సాయుధులు కూడా మీరే అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా. వైసీపీ బాస్ బాబుని టార్గెట్ చేస్తుంటే టీడీపీ అధినేత ఊరుకుంటారా? పుష్పలో అల్లు అర్జున్ మాదిరి తగ్గేదే లేదంటున్నారు. జగన్ని చూస్తేనే పరిశ్రమలు సైడ్ అవుతున్నాయని బాధపడుతున్న చంద్రబాబు విశాఖను వైసీపీ నేతలు కబ్జా చేశారని సౌండ్ పెంచుతూనే బాబాయిని ఎవరు చంపారు చెప్పండి తమ్ముళ్ళు అంటున్నారు. చంపతాడు నన్ను చంపతాడు ఎవరన్నా చంపేస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వచ్చినప్పటి నుంచి అరాచకాలు పెరిగిపోయినాయి అవునా కాదా? మీ ఆస్తులు కబ్జా చేస్తున్నారా లేదా? వైసీపీ గద్దలు విశాఖపట్నం మీద వాలాయి. 40,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కబ్జా చేశారు. క్యాంటీన్ పోయింది తమ్ముళ్ళు, వస్తా నేను ఇక్కడ మాట్లాడితే నా మీద కూడా దాడి చేస్తారు, ఎన్నోసార్లు దాడి చేశారు. ఇలాంటి కుందేటి చప్పళ్లకు తాటాకులు బెదరవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోగాలం దాపరిచ్చింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా బాబాయిని ఎవరు చంపారు తమ్ముళ్ళు? ఎవరు చంపారని అడుగుతున్నా. గొడ్డలి పోట గుండె. పబ్లిక్ ని చంద్రబాబు అలర్ట్ చేస్తుంటే సైకిల్ బాస్ పైన పదనిసలు వదులుతున్నారు మంత్రి అంబటి రాంబాబు. పనిలో పనిగా పవన్ పై కొత్త ట్యూన్ ఎత్తుకున్న ఆయన ఉన్నామా ఉంటే ఉలిక్కిపాటెందుకు సేనాని అంటూనే అటు బాబు ఇటు చిన్నబాబు చూడు ఎలా నడుస్తున్నారోనని సైడ్ అయ్యారు. ఎన్నిక ఇట్ ఈస్ నాట్ ఏ క్యాస్ట్ వార్. పెత్తందారులకి పేదలకి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధమే రణరంగమే రేపు ఎన్నికలు అని చెబితే రకరకాలుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వారాహి బయటకు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు రెడీ అంటేనే నువ్వు ప్రచారానికి వస్తావు లేకపోతే రావు. ఎంత కోపం వచ్చిందో నీకు. షూటింగ్ విరామ సమయంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ చదివిపోయేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే బాగా పొడుచుకొచ్చేసి ఇవాళ పాపం పసివాడని ఇంకోటని ఇంకోటని మాట్లాడుతూ ఉన్నారే. నేను మనవి చేస్తున్నా, ఎందుకని నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. ఈ దేశంలో రాజకీయాలకు అనర్హుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఒక అందుకు మెచ్చుకోవాలి. ముసలుడైనా తిరుగుతున్నాడు సాయంత్రం పూట ఎండలో. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇంకో ఆయన ఉన్నాడు లావుగా ఉండే ఆయన, ఏదో నడుస్తున్నాడు రాసుకునో పోసుకునో. మాటలతోనే అంబటి బెదరగొడుతుంటే వైఎస్ఆర్ ని పొగుడుతూనే జగన్ ని పొడిచేశారు టీడీపీ లీడర్ లోకేష్. స్టేట్ ని రైట్ రూట్ లో నడిపించే రాజకీయం రావాలంటూనే వైసీపీ బాస్ వ్యూహాలేంటో అసలు అర్థం కావని ఆలోచనలో పడ్డారు. అతీతంగా మనం రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్ళాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో ఏకభవించాం, కానీ ఏనాడు రాష్ట్ర ప్రయోజనాలు వ్యతిరేకంగా ఆయన పనిచేయలేదు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కొంచెం వింతగా ఉంటారు, నాకే అర్థమవుతుంది. ఒక మాట చెప్పాలంటే బాబు గారు అన్నారు నాతో, అరే ఎంతోమంది స్టార్ వర్డ్స్తో రాజకీయం చేశాను, రాజశేఖర రెడ్డితో నేను
ఏమేమో పోరాడినాను, కానీ ఇలాంటి పరిస్థితి నేను రాజకీయాలు ఎప్పుడు చూడలేదని స్వయంగా నాకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. సైకోలో అర్థం అవ్వరు, బాగా చెప్పిన. అంటే ఈయన ఏదో ఆలోచిస్తాడు, టక్కని నిర్ణయం తీసుకుంటాడు, దానివల్ల రాష్ట్రం నష్టపోతుంది, అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారు. ఈరోజు నిజంగానే నేను పక్క రాష్ట్రాలని చూసి అసూయపడుతున్నా. అభివృద్ధిలో వాళ్ళు ఎంత స్పీడ్ గా పరిగెడుతుంటే ఒక ఆంధ్రుడిగా నేను నిజంగానే అసూయపడుతున్నా, బాధపడుతున్నా. ఒక కంపెనీ తీసుకొచ్చేదానికి, ఒక పెట్టుబడి తీసుకొచ్చేదానికి మనం చాలా కష్టపడాలి. చిన్నబాబు కూల్ గానే కామెంట్ చేస్తే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మాత్రం చంద్రబాబుని మాటలతోనే చెడుగుడాడేశారు. బాబుకి బ్యాడ్ టైం మొదలైందన్న ఆమె సెంటు ల్యాండ్ పై కాంట్రవర్సీ కామెంట్ చేస్తే సైకిల్ ని కిల్లింగ్ చేస్తారని రోజా ముళ్ళుగుచ్చారు. విపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు బుద్ధి జ్ఞానం లేకుండా, వయసుకు తగ్గట్టు మాట్లాడకుండా వాలంటీర్స్ ని వీళ్ళు బస్తాలు మోసే కూలీల, లేకపోతే మగుళ్ళు కానీ మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు వెళ్ళి తలుపులు కొట్టే చిల్లర వెదవలు అన్నట్టుగా మాట్లాడారు. సమాధులు కట్టడానిక లేదా శవాలు వేసుకోవడానికి అని అవమానపరచడం అనేది నీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. నీకు ఖచ్చితంగా ఆ సెంటు భూమిలోనే మీ తెలుగుదేశం పార్టీని ఆడపడుచులు పాతి పెడతారు. నిన్న మొన్న ఒక మాట మాట్లాడాడు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో ఒక్క సెంటు భూమి ఎందుకు, సమాధులు కట్టుకోవడానిక శవాలని వేసుకోవడానికని ఆడవాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ కొడుతున్నారు. చంద్రబాబు నాయుడికి సూటుగా చెప్తున్నా, ఇది సెంటు, ఇది ఒక సెంటు భూమి కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డల సెంటిమెంట్. ఈరోజు చంద్రబాబు నాయుడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది కాబట్టే ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. 2024లో ఆయనతో పాటు ఆయన పార్టీని అన్నింటినీ కూడా సమాధి చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. సైకిల్ బాస్ కి రోజా వార్నింగ్ ఇస్తుంటే బీజేపీని చూస్తేనే వైసీపీలో వణుకు మొదలైందన్నారు ఎంపీ జీవియల్. ఏపీలో తమ దోస్త్ పవన్ తోనే కలిసి నడుస్తామంటూనే అంతా పెద్దల నిర్ణయం ప్రకారమే జరుగుతుందని ముందుకు సాగుతున్నారు. ఖచ్చితంగా వైసీపీ నాయకులకి తగలాల్సిన చోట తగులుతున్నాయి. అందుకే చాలా మంది సమన్వయం కోల్పోయి చాలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. కొంతమంది ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ నాయకులు పోలీసు వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి నిరంకుశ విధానాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఇతరపక్షమైనటువంటి జనసేనతో సమన్వయం చేసుకోవాల్సిన అంశం గురించి మా కేంద్ర స్థాయి నాయకత్వాలు వారితో మాట్లాడుతూ సరైన సమయంలో కార్యక్రమాల్లో వారితో కూడా సమన్వయం. వైసీపీకి జీవీఎల్ జలక్కిస్తుంటే 2018లోనే చంద్రబాబు పొలిటికల్ ఫ్యూచర్ ముగిసిందని చెప్తున్నారు మంత్రి కాకాణి గోవర్ధన్. పేదవాడికి మేలు జరుగుతుంటే టీడీపీ బాస్కి కడుపు మంటేంటని క్వశ్చన్ చేస్తూనే అడ్డుపడితే తొక్కేస్తామని సూటిగా సుత్తి లేకుండా ఇచ్చేశారు. ఏ స్థాయికి చేరుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదంటే, పేదవాడు నువ్వు నివసించాలనుకున్నటువంటి నువ్వు కలలుగన్నటువంటి ప్రాంతంలో ఇళ్ళు కట్టుకోవడాన్ని నువ్వు జీర్ణించుకోలేక మాట్లాడేటువంటి మాటలు అనేటువంటివి స్పష్టంగా కనిపిస్తాయి. మొన్న 2019 ఎన్నికల్లో రాజకీయంగా చంద్రబాబు నాయుడిని సమాధి చేసేసారు, పూర్తి చేశారు. ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చాడో, పేదవాడికి అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, దానితోపాటు పేదవాడి సొంతింటి కల నిజమవుతుందనేటువంటి ఆ వాస్తవాన్ని నిజాన్ని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు నోటుకొచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడడం ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్య. చంద్రబాబు నాయుడికి మొన్నటిదాకా మతిమరుపు అనుకున్నాం, నేను అనేక సందర్భాలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడికి మతిమరుపు కాదు, మద పిచ్చి పట్టినటువంటి సందర్భం. చంద్రబాబుకి మామూలు పిచ్చి కూడా కాదు, ఇది మద పిచ్చి. చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ మాటలు మాట్లాడుతున్నాడో సెంటు భూమి శవం పుట్టుకోవడానికి సరిపోతుందని చెప్పి ఇది చంద్రబాబు నాయుడు అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యల్ని ఈరోజు ప్రతిబింబిస్తున్నాయి. తప్పనిసరిగా వాటికి సంబంధించి చంద్రబాబు నాయుడు మూల్యం చెల్లించుకోక తప్పదనేటువంటిది. ఎవరేమన్నా తన రూటే సపరేట్ అంటున్నారు శాంతిదూత కేఏ పాల్. బీజేపీకి ఆ పార్టీలు బినామీలని గొంతుచించుకున్న ఆయన జనసేనానిపై ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి రెండు పార్టీలు ఉన్నాయి. ఇంకా పవన్ గురించి అయితే అడగవలసిన లేదు, మీకు ఆల్రెడీ ఆయనే చెప్పాడు. నా గోల్ ఒకటే, చంద్రబాబు నాయుడిని గెలిపించడం, లోకేష్ని ముఖ్యమంత్రి చేయడం, జగన్ గారిని ఓడించడం. అబ్బా,
ఎంత మంచి గోల్ పెట్టుకున్నాడు, ఎంతరా బాబు నీకు అందింది 1000 కోట్ల 10000 కోట్ల. 15 సంవత్సరాల తర్వాత 10 పార్టీలు మారిన తర్వాత నేను లోకేష్ జెండా మోస్తాను అంటే ఎలా ఉంటుంది కాపులకి? వాళ్ళు తీసుకెళ్లి బలేయడమే కదా. ఇంకా కొంతమంది మూర్ఖులు బాబు రావాలట, జాబు రావాలట. మరి 14 సంవత్సరాలు జాబులు ఎందుకు ఆయన సృష్టించలేదు? ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ చేయలేరని చెప్పాను, కుర్రాడు ఆయన చేయలేడని. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? డాన్స్లు ఇచ్చేస్తాడు. అందుకని ఆయనకు ప్యాకేజ్ ఎంతో అందింది, చక్కగా 15 సీట్లకు సెటిల్ అయిపోయాడు. అభివృద్ధి అంటే మారిపోయారు. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రాజకీయ అగ్నిగుండం మండుతూనే ఉంది. ఇక తెలంగాణ మోడల్ని మహారాష్ట్రలో మైకు పెట్టి మరీ ప్రచారం చేసే పనిలో బిజీ అయ్యారు గులాబీ బాస్. మహారాష్ట్రలో మార్పు తనతోనే సాధ్యమని చెప్తూనే బీఆర్ఎస్ శ్రేణులకు స్పెషల్ క్లాసులు చెప్తున్నారు. భారత రాష్ట్ర సమితి నేతృత్వమే మహారాష్ట్ర నిస్సంకోచ కహ రహా హూ, ఇస్లియే తెలంగాణ రాజ్ జహాన్ సే మై ఆతా హూ, జహాన్ కా మై ఆజ్ ముఖ్యమంత్రి హూ. కారు అధినేత స్పెషల్ క్లాసులు చెప్తుంటే హలో కేసీఆర్ గారు, ముందు ఇంట గెలవండి అని కొత్త టాస్క్ అప్పగించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రకటనలకే గులాబీ బాస్ పరిమితమయ్యారని సెటైర్లు పేల్చుతూనే కుర్మా గొల్లలకు గొర్రెలు ఎక్కడిచ్చారని క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడేదో మహారాష్ట్ర బీఆర్ఎస్ మొగ్గు చూపుతుందని ఒక ప్రభావాన్ని ఇక్కడ పడగొట్టుకోవాలని చెప్పని పోయి ఇక్కడ మహారాష్ట్రగా పడ్డా. ఇంట గెలవలేనోడు రచ్చ గెలుస్తాడే కేసీఆర్ ముందే, నువ్వు ఇంట గెలవలేనోడు రచ్చ గెలుస్తావు అంటున్నా నేను. ఇప్పటికైనా ఏదైతుందో కేవలం ప్రకటనలకే పరిమితంగా నీ మిగిలింది 4 మాసాల కాలం ఉందయా. ఈ 4 మాసాల కాలం నువ్వు ఏం చేస్తావో, కనీసం జీతాలు ఇచ్చే దిక్కు లేదు. శ్రీనివాస యాదవ్ అయితే ఇక్కడ ఏం మాట్లాడదో నాకు అర్థం కాదు అని చెప్పంటున్నా. ఏమనంటే గొర్రెల పాపేటి ఎక్కడన్నా అయినా నువ్వు 4 ఏండి ఒక్కో గొర్రెలు మంచినవా? మునుగోళ్ళ వంశదు నాకు తెలియదు, కానీ మునుగోడేతర తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఒక్క గొర్రె ఇచ్చి రావా? నువ్వు 2వ పర్యాయం అధికారానికి వచ్చిన తర్వాత డబ్బు లేదు బాబు తీసుకుంటు. కారు బాస్ పై జీవన్ రెడ్డి సెటైర్లు పేల్చితే నెక్స్ట్ ఎలక్షన్ పై హై వోల్టేజ్ కామెంట్ చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్. కోదాడలో కాంగ్రెస్ కి 50,000 మెజార్టీ రాకపోతే రాజకీయాలకు రామ్ రామ్ చెప్తానంటూనే సెప్టెంబర్ లో నోటిఫికేషన్, నవంబర్ లో ఎన్నికలు ఉంటాయి, బీ అలర్ట్ అంటున్నారు. శాసనసభ కాలం డిసెంబర్ మొదటి వారంలో ముగిస్తున్నట్టు నవంబర్ చివరిన ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా దానికి నోటిఫికేషన్ సెప్టెంబర్ మాసంలో వస్తుంది. 45 మోదీ సర్కార్ పైన కుస్తీకి దిగారు కాంగ్రెస్ లీడర్ హనుమంతన్న. బీసీలకు బీజేపీ చేసిందేమీ లేదంటూనే రిజర్వేషన్లు తెచ్చిన ఘనత హస్తందేనని బల్లగుద్దీ చెప్తున్నారు. బీసీల మీద కపట ప్రేమ, బీసీల గురించి ప్రేమ చూపిస్తున్నారు. మీరు ఏం చేయలే, మీ చేతుల పవర్ ఉండే ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీని. ఇవాళ మీరే బీసీల, అది కాకుండా బీసీల మీదే మాట్లాడతారు, నిరుద్యోగులకు మీరే పెడతారు సభ. సిగ్గు ఉండాలి కదా, మీకు ఆలోచన ఉండాలి కదా. మీ ప్రధానమంత్రి అన్నాడు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఇచ్చేది బదులు తీసేస్తున్నారు మీరు. ఆ రోజులలో ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సుప్రీంకోర్టు కొట్టేసింది నో రిజర్వేషన్. సోనియా గాంధీ గారికి అడిగారు, ఏమ్మా మాకు ఇక ఫ్యూచర్ లేదా అన్న. టాలెంట్ ఏమని అబ్బసొమ్ము కాదు, మెరిట్ ఏమని అబ్బసొమ్ము కాదు, దేవుడు అందరికి ఇస్తాడు.
మీరు ఏ విధంగా నన్న మాకు సాయం చేయాలంటే ఏం చేయాలంటే మేడం ఒక పని చేయండి, మన్మోహన్ సింగ్ గారు చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టండి, బీసీల రిజర్వేషన్ ఎవరు వద్దంటారో చూద్దామంటే పాపం ఆ తల్లి మన్మోహన్ సింగ్ చెప్తే. ఇది వాల్టీ పొలిటికల్ ఫైర్, చూస్తూనే ఉండండి టెన్ టీవీ, జనం కోసం నిజం కోసం.